మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు నుంచి మనం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 365 ఆర్టికల్స్ 25 భాగాలు 12 షెడ్యూల్ మొత్తం కూడా ఆర్టికల్ చెప్పుకుంటామండి. ఈరోజు 1వ భాగంలో ఉన్నటువంటి 4 ఆర్టికల్, 2వ భాగంలో ఉన్నటువంటి 5 నుంచి 11 ఆర్టికల్ ఈరోజు ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. రోజుకు ఒక క్లాస్ ఇది ఖచ్చితంగా ఉంటుందండి. అలాగే ఆర్టికల్ చెప్పేసే వదిలేమండి, దీనికి సంబంధించి ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అలాగే థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ కూడా తర్వాత ఉంటుందండి. ఫస్ట్ అయితే బేసిక్ మనకు 395 ఆర్టికల్ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ క్లాస్ చెప్పడం జరిగింది. మీ అందరికి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం క్లాస్ అనేది అయితే స్టార్ట్ చేద్దాం. మన భారత రాజ్యాంగం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భారత రాజ్యాంగం మనకి అమలు ఎప్పుడు వచ్చిందండి, 1950 జనవరి 26 అంటే ఎగ్జాక్ట్లీ ఈరోజే వచ్చిందండి. ఇప్పటివరకు మనం క్లాస్ ఆపడానికి కూడా కారణం ఇదే, జనవరి 26 రాజ్యాంగం స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ రాజ్యాంగం క్లాస్ని ఈరోజు వరకు మనం చెప్పలేదు. 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజు అమల్లోకి వచ్చినప్పుడు మన భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయండి, భాగాలు ఏమంటాం మనం పార్ట్స్, ఎన్ని భాగాలు ఉన్నాయండి, 22 భాగాలు ఉన్నాయండి. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయండి, 8 షెడ్యూల్స్ ఉన్నాయండి. ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయండి, అప్పుడు 395 ఆర్టికల్స్ ఉన్నాయండి. ఎన్ని భాగాలండి, 22 భాగాలు, 8 షెడ్యూళ్ళు, 395 ఆర్టికల్స్ అనేవి ఉండడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎన్నున్నాయి, ఈ 22 ఆర్టికల్స్ బదులు ప్రస్తుతం ఎన్నయ్యాయండి, 22 పార్ట్లు 25 భాగాలు అయ్యాయండి. ఎన్నండి, 25 భాగాలు అయ్యాయి. ఈ షెడ్యూళ్ళు ఎన్నయ్యాయండి, 12 షెడ్యూల్ అయ్యాయండి. ఈ పార్ట్లు, ఈ ఆర్టికల్స్ ఏమయ్యాయండి, సుమారు 465 పైగా అయ్యాయండి. కానీ చివరి ఆర్టికల్ మాత్రం 395 ఉంటుందండి. సబ్ ఆర్టికల్స్ అన్నీ కలుపుకొని సుమారు, ఉదాహరణకి 243 ఏ నుంచి జడ్ జీ వరకు ఉన్నటువంటి సుమారు 30-40 ఆర్టికల్స్ ఉండడం జరిగింది పంచాయతీల నుంచి. ఇవన్నీ కూడా వివరిస్తాం మనం. ఇక్కడ మనం సుమారు ఉన్నటువంటి భాగాలు 12 నుంచి 25 అయ్యాయి, షెడ్యూల్స్ 8 నుంచి 12 అయ్యాయి, ఆర్టికల్స్ 395 నుంచి 465 పైగా అయ్యాయి. ఓకేనండి, ఇప్పుడు మనం భారత రాజ్యాంగంలోకి డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్ళిపోదాం. భారత రాజ్యాంగము దాన్ని ఏమంటాం, 1వ భాగంలో మొదలు పెడితే 1వ భాగంలో మనం మొన్న ఒక క్లాస్ చెప్పుకున్నామండి. ఏం చెప్పుకున్నామంటే ఒక దేశం ఉండాలంటే ఏంటండి, ఒక దేశం సమూహం మన ఇండియా అని, మన ఇండియా దేశం ఉండాలంటే ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటండి, భూభాగం ఉండాలండి. ఏముండాలి, భూభాగం ఉండాలండి. భూభాగంతో పాటు ఆ దేశంలో 2 లక్షణం ప్రజలు ఉండాలండి. ఈ ప్రజలతో పాటు ఈ ప్రజలు పరిపాలించడానికి ప్రభుత్వం ఉండాలండి. ఈ ప్రభుత్వంతో పాటు ఆ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడానికి సార్వభౌమాధికారం ఉండాలండి. ఈ 4 లక్షణాలు ఉంటే ఏదైనా సరే దేశం అవుతుందండి. దేశం అని చెప్పాలంటే ఈ 4 లక్షణాలు కంపల్సరిగా ఉండాలండి. అందులో భాగంగా మొదటిది అయినటువంటి భాగమే మొదటి భాగంలో మన రాజ్యాంగం గురించి, భారత రాజ్యాంగం మొదటి భాగం 1వ భాగం ఏం చెప్తుందండి, భారతదేశ భూభాగం అంటుందండి. భారతదేశ భూభాగం అంటే ఏంటనేది మనం చూసుకోవాలండి. మొదటి భాగంలో 1వ ఆర్టికల్ అండి, ఆర్టికల్ మొదటి భాగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయండి, పార్ట్ 1లో 1 నుంచి 4 ఆర్టికల్స్ ఉంటాయండి. ఈ 4 ఆర్టికల్లో 1వ ఆర్టికల్ ఏం చెప్తుంది, ఆర్టికల్ 1 ఏం చెప్తుందంటే భారతదేశం యొక్క పేరు, భూభాగం గురించి చెప్తుంది. ఈ భారతదేశం యొక్క పేరు అన్నాం కదండి, ఈ పేరు ఏమైనా ఉంటుందండి, మరి
ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భారత రాజ్యాంగం ఏముంటుంది, కొంతమంది నాయకులు మన రాజ్యాంగ రచయితలు ఏమన్నారంటే ఇండియా అని పేరు పెట్టాలి, కొంతమంది భారత్ అని పేరు పెట్టాలన్నారండి. ఇండియా అంటే భారత్ అని పెట్టారండి. ఇక్కడ ఇద్దరిని కలుపుకొని ఇండియా అంటే భారత్ అని ఇక్కడ భారతదేశం యొక్క పేరు అనేది రాయడం జరిగిందండి. దీని తర్వాత భూభాగం అనే టాపిక్ తీసుకుంటే ఇదే ఆర్టికల్లో మన భూభాగం ఏ భూభాగాలు అనుకుంటే రాష్ట్రాల భూభాగాలు, రాష్ట్రాల భూభాగాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాల భూభాగాలు, ట్రైబల్ ఏరియాస్ భూభాగాలు, ఓకే ఇవన్నీ కూడా ఈ భూభాగాల కిందకు వస్తాయి. రాష్ట్రాల భూభాగాలన్నీ కలిపితే దేశ భూభాగం, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ భూభాగాలు కలిపితే దేశ భూభాగం అవుతుంది, ట్రైబల్ ఏరియాస్ భూభాగాలు కూడా ఇవన్నీ కలుపుకుంటే ఈ భూభాగాలు అనేది అవుతుంది. ఓకేనా? ఈ ఒకటో ఆర్టికల్కి సరైన వివరణించేదే రెండో ఆర్టికల్ అండి. ఈ రెండో ఆర్టికల్ ఏం చెప్తుంది మరి, ఈ భూభాగాలు అలాగా స్థిరంగా ఉండవు, మారుతున్న కాలానికి అనుగుణంగా భూభాగాలు కూడా మారుతూ ఉంటాయి, వీటిని రాజ్యాంగ సవరణ ద్వారా చేయొచ్చు, సాధారణంగానే కూడా సాధారణ చట్టం ద్వారా పార్లమెంట్ కూడా మార్చేయవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ రెండు ఏం చెప్తుందండి మరి. ఆర్టికల్ రెండు నూతన రాష్ట్రాల విలీనం ఏర్పాటు అంటుందండి. అంటే నూతన రాష్ట్రాల విలీనం అంటే ఉదాహరణకు మనం 1975 సిక్కింని విలీనం చేసుకున్నామండి. మన దేశంలో సిక్కిం అనేదాన్ని వేరే రాజ్యంగా ఉంటే దీన్ని విలీనం చేసుకున్నాం. నూతన రాష్ట్రాలు విలీనం అంటే కొత్త రాష్ట్రాల ఏర్పాటు అంటే ఒక ఇతర దేశాల నుంచి. ఆర్టికల్ 2 ఏం చెప్తుందంటే ఇతర దేశాల నుండి మనం యుద్ధం ద్వారా కానీ ఒప్పందం ద్వారా కానీ పొందిన ప్రాంతాలను ఈ రెండో ఆర్టికల్ ప్రకారం నూతన రాష్ట్రాలు మన దేశంలో విలీనం చేసుకొని నూతన రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి రెండో ఆర్టికల్ చెప్తుందండి. మరి ఆర్టికల్ 3 ఏం చెప్తుందండి? ఆర్టికల్ 3 నూతన రాష్ట్రాల ఏర్పాటు రాష్ట్రాల సరిహద్దుల సవరణ. ఉదాహరణకి ఏపీ తెలంగాణ తీసుకున్నామండి. ఆర్టికల్ 3 ప్రకారం విడిపోయినటువంటి రాష్ట్రం ఏంటండి? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఎలా విడిపోయిందండి? ఆంధ్రప్రదేశ్ నవ్య ఆంధ్రప్రదేశ్ మరియు 13 జిల్లాలతో కలిగినటువంటి నవ్య ఆంధ్రప్రదేశ్ మరియు 10 జిల్లాలతో కలిగినటువంటి తెలంగాణగా విడిపోయిందండి. తెలంగాణ నవ్య ఆంధ్రప్రదేశ్గా విడిపోయింది. ఇదే ఆర్టికల్ ప్రకారం జరిగిందండి, 3 ఆర్టికల్ ప్రకారం జరిగింది. ఈ రాష్ట్రాలు ఆటోమేటిక్గా మన రాష్ట్రాల యొక్క సరిహద్దులు ఫస్ట్ ఇలా ఉండేదండి మన మ్యాప్, ఇలా తెలంగాణ మ్యాప్లో కలుపుకొని ఇలా ఉండేది. ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా పోయింది, ఇది ఒక రాష్ట్రం అయింది, ఇది తెలంగాణ అయింది, ఇది ఏపీ అయిందండి. ఇలా రాష్ట్రాల సరిహద్దులు కూడా మారిపోయాయి చూడండి. ఇవన్నీ కూడా చేసే అధికారం ఎవరికి ఉంటుందండి? ఆర్టికల్ 3 ప్రకారమైన 2 ప్రకారం పార్లమెంటుకు ఉంటుందండి. పార్లమెంట్ ఒక సాధారణ చట్టం ద్వారా చేస్తుంది. సాధారణ చట్టం ఒకటి, మెజారిటీ ప్రత్యేక మెజారిటీ ఒకటి, ప్రత్యేక మెజారిటీ ప్లస్ కొన్ని రాష్ట్రాల ఆమోదం అని 3 రకాలుగా చట్టాల్లో ఉంటాయండి. దీనికైతే సాధారణ చట్టం సరిపోతుందండి, దీనికి రాజ్యాంగ సవరణ అవసరం అయితే లేదండి. అయితే ఆర్టికల్ 4 ఏం చెప్తున్నా అంటే మనం చెప్పినటువంటి ఈ విధంగా ఇతర దేశాలను తీసుకున్న పొందినటువంటి భూభాగాలు కానీ నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేసినటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా ఆర్టికల్ 1 అయినటువంటిలో కానీ మొదటి షెడ్యూల్ ఇది కూడా భూభాగాల గురించి తెలియజేస్తుందండి. అలాగే 4 షెడ్యూల్లో కూడా చేర్చాలి. మొదటి షెడ్యూలు మరియు 4 షెడ్యూల్లో కూడా సవరణ చేసి ఈ మారిన విషయాల్ని ఇందులో చేర్చాలని చెప్పేసి ఈ 4 ఆర్టికల్ అనేది తెలియజేస్తుందండి. ఈ 1 భాగం అయిపోయింది. మనం 2 భాగం చూస్తే భారత రాజ్యాంగంలో 2 భాగం ఏమని చెప్తుందండి? పౌరసత్వం చెప్తుంది. పౌరసత్వం ఎవరికి ఉంటుందండి? ఇక్కడ మనం 2 లక్షణమైనటువంటి ప్రజలకు ఉంటుందండి. ఫస్ట్ భూభాగం అయిపోయింది, 2 లక్షణమైనటువంటి
పౌరసత్వం ప్రజలకు ఉంటుంది. ఐదో ఆర్టికల్ ఏం చెప్తుందండి? ఐదో ఆర్టికల్ నుంచి ఆర్టికల్ 5 నుంచి 11 వరకు ఈ పౌరసత్వం అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రెండో పార్ట్ 2 లో ఉంటాయండి. రెండో పార్ట్లో 5 నుంచి 11 వరకు ఈ పౌరసత్వం అనేది ఉంటుందండి. ఆర్టికల్ 5 ఏం చెప్తుందంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి పౌరసత్వం ఎప్పుడండి? 1950వ సంవత్సరంలో జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికి మనకు ఉన్నటువంటి పౌరసత్వం ఎప్పుడండి? 1950 జనవరి 26 మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికి ఉన్నటువంటి పౌరసత్వమే ఈ ఆర్టికల్ 5 అనేది చెప్తుందండి. మరి ఆర్టికల్ 6 ఏం చెప్తుందండి? పాకిస్తాన్ దేశం విడిపోయిన తర్వాత ఎలా అయిపోయిందండి? ఇండియా పాకిస్తాన్ అయిపోయింది. మన భారతదేశం ఎలా అయిపోయిందండి? ఇండియా పాకిస్తాన్గా అయిపోయింది. ఇండియా పాకిస్తాన్గా అయిపోయిన తర్వాత ఈ పాకిస్తాన్ నుంచి ఎక్కడి నుంచి అండి? పాకిస్తాన్ నుండి ఇండియాకి స్వాతంత్రం కట్ ఆఫ్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఆ కట్ ఆఫ్ డేట్ తర్వాత అంటే 1947 కట్ ఆఫ్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఆ డేట్ ఇచ్చినంత వరకు వీళ్ళంతా కూడా ఇండియాకి వచ్చేయగలిగితే వాళ్ళకి భారత పౌరసత్వం వర్తిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది ఆర్టికల్ 6లో. ఓకేనండి. ఆర్టికల్ 7లో ఏం చెప్తుందండి? పాకిస్తాన్కు మన దేశం నుంచి వలస వెళ్ళిపోయిన వారి పౌరసత్వం గురించి తెలియజేస్తుందండి. ఆర్టికల్ 8 ఏం చెప్తుందండి? భారతదేశం బయట నివసిస్తున్న భారత సంతతికి చెందినటువంటి అండి భారత సంతతికి చెందినటువంటి ప్రజల యొక్క పౌరసత్వం గురించి తెలియజేస్తుందండి. ఆర్టికల్ 9 ఏం చెప్తుందండి? మరి ఆర్టికల్ 9 స్వచ్ఛందంగా మన దేశం యొక్క పౌరసత్వం ఎవరైనా విడిచిపెడితే విదేశాల యొక్క పౌరసత్వం తీసుకుంటే వాళ్ళ పౌరసత్వం ఆటోమేటిక్గానే రద్దవుతుందనే విషయం తెలియజేస్తుందండి. ఆర్టికల్ 10 ఏం చెప్తుందండి? పౌరసత్వానికి ఉన్నటువంటి హక్కుల గురించి చెప్తుందండి. ఈ పౌరసత్వానికి ఉన్నటువంటి హక్కులు అన్నీ కూడా ఎవరికి ఉంటాయండి? పార్లమెంట్కు ఉంటాయండి. అలాగే ప్రజలకు ఉంటాయండి. ఈ ప్రజలు ఎవరెవరు ఏ విధంగా ఎటువంటి హక్కులు ఉంటే వాళ్ళు ఏ పౌరసత్వం పొందాలి, ఎటువంటి పౌరసత్వం పొందుతారనేది ఇందులో ఉంటుంది. ఆర్టికల్ 11 ఏం చెప్తుందండి? మరి పౌరసత్వం గురించి శాసనాలు, శాసనం అంటే ఏంటంటే శబ్దం, నా మాటే శాసనం అని చెప్పి బాహుబలి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అలా శాసనం అంటే శబ్దం అండి. పౌరసత్వం గురించి శాసనాలు చేయుటలో పార్లమెంటుకే సర్వాధికారాలు ఉండాలి అనేది ఆర్టికల్ 11 చెప్తుందండి. ఇలా మనం ప్రతిరోజు కూడా ఒక రెండు భాగాల్లో ఒక భాగాన్ని తీసుకొని ఆర్టికల్ గురించి క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది. సింపుల్గాని మనం చాలా సింప్లిఫైగా చేసి ఈ రాజ్యాంగం అనేది చెప్పుకుంటామండి. దీంట్లో ప్రజల్లో మళ్ళీ ఇంకేమొస్తాయి? మూడో భాగంలో పౌరసత్వం ప్రాథమిక హక్కులు వస్తాయండి. 4వ భాగంలో ఆదేశ సూత్రాలు వస్తాయండి. 4A లో విధులు వస్తాయండి, ప్రాథమిక విధులు. 5వ భాగంలో కేంద్ర ప్రభుత్వం వస్తుందండి. 6వ భాగంలో రాష్ట్ర ప్రభుత్వం వస్తుందండి. ఇవన్నీ కూడా మనం క్లియర్గా చెప్పుకోవడం జరుగుతుంది. 1వ భాగం సింపుల్గా ఎలా గుర్తుంచుకోవాలి? ఏ దేశం ఉండాలన్నా దాని పక్క బౌండరీస్ ఉండాలి, కాబట్టి భూభాగం. 2వ భాగం అక్కడ ప్రజలు ఉండాలి, ప్రజలకు ఉన్నటువంటి సత్వమే, పౌరులకు ఉన్నటువంటి సత్వమే పౌరసత్వం. ఈ పౌరసత్వం ఆర్టికల్ ఎలా గుర్తుంచుకోవాలి? ఒకటి ఆర్టికల్ ఎలా గుర్తుంచుకోవాలి? భారతదేశానికి ఉన్నటువంటి భూభాగం ఒకటే, అంతా కూడా కలిసి ఉంది, మన భారతీయులు అందరం ఒకటే అని చెప్పేది 1వ ఆర్టికల్. 2వ ఆర్టికల్ ఎలా గుర్తుంచుకోవాలండి? మరి మన భారతదేశం ఒకటి. 2వ ఆర్టికల్ ఎలా గుర్తుపెట్టుకోవాలండి? భారతదేశం ఒకటి ప్లస్ మనం ఇతర దేశాల నుంచి పొందినటువంటి భూభాగం ఒకటి. ఈ 2 కలిపి ఎంత అండి? 2. ఇతర దేశాల గురించి మనం తెచ్చుకున్నటువంటి
భూభాగం రెండో ఆర్టికల్ అంతే గుర్తుపెట్టుకోవాలండి. మూడో ఆర్టికల్ ఎలా గుర్తుపెట్టుకోవాలండి మరి? సపోజ్ ఉదాహరణకి సింపుల్గా మనం చెప్తున్నాం, ఇది అందరికి వర్తించదు, మన ఏపీ వరకు వర్తిస్తుంది. ఇక్కడ ఏపీ తెలంగాణని విడగొట్టినవరు పార్లమెంట్ అండి. ఏపీ తెలంగాణని విడగొట్టినవరు కేంద్రం పార్లమెంట్. కాబట్టి ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకొని మూడు ఆర్టికల్ సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చండి. ఎలా అయినా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చండి. లేకుంటే రాష్ట్రాల ఏర్పాటు, సరిహద్దుల మార్పు, ఒకటి లేదా రెండు మూడు రాష్ట్రాలు కలిపి కూడా, రెండు లేదా మూడు రాష్ట్రాలని కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయొచ్చు, రెండు ఒక రాష్ట్రాన్ని రెండు లేదా మూడు రాష్ట్రాలుగా విడగొట్టవచ్చు. రెండు లేదా మూడు, మూడు అంటే మూడు ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలండి. నాలుగో ఆర్టికల్ అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలండి మరి? నాలుగో ఆర్టికల్ అంటే మనం ఎలా గుర్తుపెట్టుకుంటామండి? నాలుగు ఇక్కడ ఆల్రెడీ వచ్చేయడం జరిగింది. మనం ఒకటి తర్వాత రెండు మూడు అనుకుంటామండి. జనరల్గా ఒకటి రెండు మూడు నాలుగు అంటామండి. ఈ మధ్యలో మనం రెండు మూడు రాసుకొని ఆల్రెడీ రెండు మూడు మనం చదువుకున్నాం కాబట్టి ఈ రెండు మూడు కొట్టేసుకోవాలండి. కొట్టేసుకుంటే ఒకటో షెడ్యూలు నాలుగో షెడ్యూల్ గురించి, నాలుగు ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తుందండి? ఒకటి గురించి, నాలుగు గురించి. నాలుగు ఇలా రాసాం అనుకోండి, సపోజ్ ఇది ఎలా ఉంటుందంటే ఒకటిలా ఉంటుంది, ఒకటి ఇది ఎలా ఉంటుందంటే నాలుగులా ఉంటుంది. అంటే ఒకటో దాని గురించి, నాలుగో షెడ్యూల్ గురించి ఈ ఆర్టికల్ తెలియజేస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకుంటాం. ఐదో ఆర్టికల్ సింపుల్గా, అప్పుడు భారతదేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, మన చరిత్రలోకి రాజ్యాంగం వచ్చినప్పుడు, అంటే ఐదు వేలలోకి వచ్చినప్పుడు ఉన్న పౌరసత్వమే మన ఐదో ఆర్టికల్. ఆరో ఆర్టికల్ ఎలా చెప్తాం? రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళందరూ పాకిస్తాన్ నుంచి మన దేశానికి వచ్చిన వాళ్ళు. ఐదు ప్లస్ రాజ్యాంగం వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు, ఐదు ప్లస్ ఒకటి ఆరో ఆర్టికల్ అని గుర్తుపెట్టుకుంటామండి. వచ్చిన వాళ్ళతో పాటు బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఆరు ప్లస్ ఒకటి ఏడో ఆర్టికల్ గుర్తుపెట్టుకుంటామండి. వలస వెళ్ళిపోయిన వాళ్ళు ఎనిమిదో ఆర్టికల్ ఎలా గుర్తుపెట్టుకుంటామండి? భారత సంతతికి చెందిన వాళ్ళందరూ కూడా విదేశాల్లో గొప్ప గొప్ప పొజిషన్కి వెళ్తున్నారండి. ఒక హాట్ టాపిక్గా, హాట్ పర్సనాలిటీ, గొప్ప పర్సనాలిటీగా తయారవుతున్నారండి. కాబట్టి హిందీలో మన నెంబరు హాట్ అంటాం కదా, హాట్ పర్సనాలిటీస్ గురించి, భారత సంతతి చెందిన వాళ్ళ గురించి ఎనిమిదో ఆర్టికల్ అనేది గుర్తుపెట్టుకుంటాను. తొమ్మిదో ఆర్టికల్ ఎలా గుర్తుపెట్టుకుంటామండి మరి? తొమ్మిదో ఆర్టికల్ ఎలా గుర్తుపెట్టుకుంటామండి? పది నుంచి ఒకటి తీస్తే ఒకటి కోల్పోతే, పది నుంచి ఒకటి కోల్పోతే తొమ్మిది అండి. పది మైనస్ ఒకటి తొమ్మిది. అంటే స్వచ్ఛందంగా మన దేశం యొక్క పౌరసత్వం ఒకదాన్ని కోల్పోయారు. పది నుంచి ఒకటి కోల్పోతే ఎంత ఉందండి? తొమ్మిది. స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వం తీసుకున్నారు మన పౌరసత్వం వదిలేసి. కాబట్టి స్వచ్ఛందంగా పోతే మన పౌరసత్వం కూడా పోతుంది. తొమ్మిది పది ఉండవలసింది, ఒకటి పోతుంది, తొమ్మిదే ఉంటుంది. దేశ పౌరసత్వం తొమ్మిది అని గుర్తుపెట్టుకోవాలి. మరి పదాలు గుర్తుపెట్టుకుంటామండి. పది మన హక్కుల కోసం మన రెండు చెట్లు, రెండు చేతులు పట్టుకొని, రెండు వేలు ఎన్ని ఉంటాయండి రెండు చేతుల్లో? పది వేలు ఉంటాయి. మన హక్కుల కోసం మనం రెండు భుజాలు బిగించి రెండు చేతులతో పోరాడాలి. ఓకే అండి, ఆర్టికల్ పదకొండే గుర్తుపెట్టుకుంటామండి. ఇవన్నీ సింపుల్ అండి. ఆర్టికల్ పదకొండు పార్లమెంట్, పదకొండు పార్లమెంటు పాప పార్లమెంట్కి ఉన్నటువంటి సర్వాధికారాలు గుర్తుపెట్టుకుంటాం. ఇలా ఇంత సింపుల్గా ఆర్టికల్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రోజు కూడా మన క్లాస్ని ఇలా ఫాలో అవుతానే ఉండండి. ప్రతిరోజు నేను చెప్పిన ప్రతి పాయింట్ నుంచి ఖచ్చితంగా బిట్టు పడుతుందండి. ఇప్పుడు మనం థ్యాంక్ యూ అని చెప్పేసాం కానీ ఇప్పుడు బిట్టు ఎలా పడుతుంది అనేది కూడా మనం చూసుకున్నట్లయితే, భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాయి అని అడగవచ్చండి. ఆర్టికల్ మూడు రాష్ట్రాల ఒకటో షెడ్యూల్, ఒకటో షెడ్యూల్ లేదా నాలుగో షెడ్యూల్కి సవరణ ఏ ఆర్టికల్ ప్రకారం చేయొచ్చు అని అడుగుతారండి. నాలుగో షెడ్యూలు ఒక దేశ భూభాగం గురించి లేదా రాష్ట్రాల భూభాగం గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందని అడుగుతాడండి. ఒకటో షెడ్యూల్, ఒకటో ఆర్టికల్ ఇతర దేశాల నుంచి మనం తీసుకున్న పొందినటువంటి ప్రాంతాలని ఏ ఆర్టికల్ ప్రకారం మనం తెలియజేస్తుందంటే రెండో ఆర్టికల్. భారతదేశం రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు
ఉన్నటువంటి పౌరసత్వం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే 5వ ఆర్టికల్. పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారికి పొందే పౌరసత్వం గురించి తెలియజేసే ఆర్టికల్ అంటే 6వ ఆర్టికల్. పాకిస్తాన్ వలస వెళ్ళిపోయిన వారి గురించి పొందే పౌరసత్వం అంటే 7వ ఆర్టికల్. హాట్ పర్సనాలిటీ అయినటువంటి భారత సంతతి ప్రజల గురించి తెలియజేసే భారత సంతతి ప్రజల గురించి తెలియజేసేది 8వ ఆర్టికల్. స్వచ్ఛందంగా విదేశ పౌరసత్వం తీసుకుంటే మన పౌరసత్వం ఏమవుతుంది, రద్దు అవుతుంది. రద్దు గురించి తెలియజేసేదేంటి 9వ ఆర్టికల్. పౌరసత్వ హక్కుల గురించి తెలియజేసేదేంటి 10వ ఆర్టికల్. పార్లమెంట్ అధికారాల గురించి తెలియజేసేది ఏంటి, పౌరసత్వ హక్కుల విషయంలో పార్లమెంట్ అధికారాలు తెలియజేసేది 11వ ఆర్టికల్. ఇంత చక్కగా తెలియజేయడం జరుగుతుందండి. ఈరోజు క్లాసు ఇప్పటితో ముగిస్తున్నాం. రోజు కూడా ఇలా క్లాస్ ఉంటుంది. ఈ క్లాసును తప్పనిసరిగా పూర్తి వరకు చివరి వరకు చూడండి. మధ్యలో మీరు స్కిప్ అయితే అది మీ క్లాస్ అర్థం కాదు. కాబట్టి చివరి వరకు చూడగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండ్ లవ్.